టెన్త్ క్లాస్ పాస్ అయిన టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసేసి డైరెక్ట్గా ఒక లక్షల లక్షలు సంపాదించుకున్నటువంటి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి మంత్రివర్గంలోని మంత్రి ఒక ఆయన జైల్లో ఉన్నాడు సిబిఐ దర్యాప్తుతో ఈడీ దర్యాప్తుతో అదొకటి బయటపడింది మమతా బెనర్జీ మంత్రివర్గం అంతా చిత్ర విచిత్రంగా ఉంటుందనడానికి సాక్ష్యం తాజాగా మనకి మిడ్ డే మిడ్ డే మీల్స్ అంటే కదా మధ్యాహ్న భోజనం వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు పేరుకి జగనన్న చంద్రన్న చంద్రన్న ముద్దలు ఇట్లాంటివి పెట్టుకుంటారు కానీ అది కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పథకం పేరు వచ్చేటప్పటికీ ప్రధానమంత్రి ఏది ప్రధానమంత్రి పోషణ్ యోజన దాని పేరు ప్రధానమంత్రి పోషణ్ యోజన పేరుతో మధ్యాహ్న భోజనాలు పెడతాయి దాంట్లో మమతా బెనర్జీ సర్కారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసింది ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు పిల్లలకి అన్నం పెట్టామని చెప్పి తినేశారు లేని పిల్లల్ని చూపించారు తినేశారు సిబిఐ ఇప్పుడు దాని మీద దర్యాప్తు చేస్తుంది ఇది మంత్రుల్ని తోసేసి తమ తప్పించుకుంటుంది మమతా బెనర్జీ దఫా ఆమెకు కూడా చుట్టుకుంటుంది అన్నదే సమస్య